हेलो एवरीवन, ना पेर सुधीरा, मी अंदर की हविष किचन की स्वागतम सुस्वागतम। इवाला मनम चूडबोये रेसिपी वच्चेसी चाला सिंपल चाला क्विक गा ईजी गा अयिपोये रेसिपीस। మనం రకరకాల రైస్ ఐటమ్స్ ట్రై చేస్తుంటాము, ఇది ఒకసారి ట్రై చేయండి। జస్ట్ ఇది తాలింపు అన్నం అంటారు దీన్ని తెలుగులో। సో ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు। మనం ఇప్పుడు ఈ వీడియోలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం। నూనె, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పచ్చిపప్పు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ఉడికించిన అన్నము, కొత్తిమీర। ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని, పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిపప్పు వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి। ఆవాలు చిటపడలాడిన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి గరిట తీసుకొని। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలి 5 నుండి 10 నిమిషాల దాకా। A few moments later. 5 నుండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గనక ఉల్లిపాయలు ఉడికి ఉంటాయి। సో ఇప్పుడు ఇందులో మనము ఉడికించిన అన్నం వేసుకోవాలి। ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిట తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నానికి ఉల్లిపాయ ముక్కలు మొత్తం అంతా సరిపడేలాగా। ఇప్పుడు ఇందులో టేస్ట్కి అడ్జస్ట్ చేసుకుంటా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 1-2 నిమిషాలు ఉంచుకోవాలి, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు లాస్ట్గా దీని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి। ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము। అంతే అండి, చాలా సింపుల్ ఈ రెసిపీ తయారు చేయటము। మనం మధ్యాహ్నం పూట అన్నం తిన్న తర్వాత మిగిలి ఉంటే మనం సాయంత్రం ఈవినింగ్ స్నాక్గా అయినా దీన్ని తయారు చేసుకోవచ్చు। మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను। ఇవాళ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। మళ్ళీ మీ ముందుకి హవీష్ కిచెన్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వస్తుంది। థ్యాంక్ యూ వన్స్ అగైన్।